నమస్తే, ఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. కీసరా ఔటర్ రింగ్ రోడ్ వద్ద లారీ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంకి నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ నిరసన వలన ఔటర్ రింగ్ రోడ్ వద్ద కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు డ్రైవర్ సతీష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఇటీవల కొత్త చట్టం హిట్ అండ్ రన్ తేవడం వలన మా డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. లారీ డ్రైవింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మామూలు మనుషులం. హిట్ అండ్ రన్ చట్టం వలన 10 ఏండ్లు జైలు, 7 లక్షలు జరిమానా విధించడం సరికాదని ప్రధానమంత్రిని వేడుకున్న లారీ డ్రైవర్లు. లారీకి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కాగితాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూడాలి. కానీ మాలాంటి పేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. మా అందరు డ్రైవర్లు, నా పేరు దిలీప్. ఏం లేదు, మా డ్రైవర్ల గురించి మా బాధ ఏంటంటే 10 సంవత్సరం జైలు, 7 లక్షల జరిమానా. ఇక్కడ నుంచి తేవాలి. మాకు ఇచ్చేది 10,000 15,000 జీతము. మేము మర్చిపోలేము. ఒకవేళ ఇది బైఛాన్స్ ఈ సాగు అందరికీ రావాలి. ఏంటంటే చెప్పలేము, ఎవరైనా డ్రింకింగ్ డ్రైవ్ చేస్తారు, ఎవరైనా కావాలని చనిపోతారు. 10 లక్షలు వస్తుందని గిట ఏమన్నా అవ్వచ్చు. మేము దానిలో మనం ఏం చేయలేదు. బైఛాన్స్ మేము బుద్ధి పరిగెట్టాలంటే, మేము పరిగెట్టి ఎందుకు ఎత్తున్నామంటే మాకు పబ్లిక్ వచ్చి కొట్టేస్తుంది. అందుకు ఆ భయం వల్ల మేము పరిగెడతాము. ఏమైందో ఏమో లేదని. అదే 10 సంవత్సరం జైలు, 7 లక్షలు జరిమానా మాతో కాదు. ప్లీజ్, ఇది మా పిల్లలు, మా పెళ్ళము, మా భార్య ఎవరు జిమ్మిదారి, పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా ఒకవేళ ఇట్లా అవకాశం అయితే ఏ జరగాలి. ఈ కళ్ళ కానీ వాపస్ తీసుకోవాలి. ఎవరో ఇంటి పోతే చెప్తోకోటి మా పిల్లలు నా పిల్ల పిల్ల బతకాలి, నా పిల్లలు బతకాలి. మీరు మోడీ గారు మీ దండ పెడ మీ కాలు మొక్తా. మీ ఏడో చేయలేను సార్, సార్ మీ ఏడో చేయలేను. మేము నాటి వరకు కాండ్ కుత్తామా, కాండ్ యాక్ట్ చేస్తామా. వాడు పైకి తాగుంటాడు సార్. అయ్యా నీ కాలు మొక్తా మోడీ గారు, నీకు భావించే గారు మీ కాలు మొక్తా. నేను నా పేరు కుమారు సార్. నీకు కాలు మొక్తా సార్. కాబట్టి బైక్ కూడా తాగుతూ వాడు కట్టకూడదు సార్. మీరే పడుతుంది, మీరే పడి ఒకటి వాడు మీకు పండుతుంది. డ్రైవర్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఈ బండి ఒక డ్రైవర్ ఒక వెహికల్ నడిపితే ఆ డ్రైవర్ కి వచ్చేది ఏం లేదు, ఓన్లీ జీతం తప్ప. ఏమున్నా ఓనరు ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వం ఒక గవర్నమెంట్ జాబ్ అనుకోకుండా డ్రైవరు సొంత నిర్ణయం తోటి డ్రైవర్ అవుతుండు. అలాంటి డ్రైవర్ మీద ఇలాంటి అడ్డమైన చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వం డ్రైవర్లు ఇబ్బంది పెట్టొద్దని దయచేసి అమిత్ షాని, నరేంద్ర మోడీని కోరుతున్నాము. ప్రతి ఒక్క డ్రైవర్కి న్యాయం జరగాలంటే ఈ చట్టాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. దేశ వ్యాప్తంగా డ్రైవరు, ఒక డ్రైవర్ అనేది లేకపోతే దేశమే మన ఉల్టా పల్టా అయిపోతుందని కూడా మేము ప్రాధాన్యపడుతున్నాము. దయచేసి మా డ్రైవర్లు ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ఇంతటితోటి మీ కేసు వాపసు తీసుకోవాలి, మీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అదే చట్టం ఒకవేళ ఉండాలంటే డ్రైవర్కి మీరు ఏమి సహకారం చేస్తారు? డ్రైవర్కి మీరు ఏమి ఉపాధి కలిగిస్తారు? ఓ లైసెన్స్ మీద 10 లక్షలు ఇస్తారా చెప్పండి? డ్రైవర్ మీద ఇన్సూరెన్స్ 10 లక్షల పాలసీ ఇయ్యగలరా? రాష్ట్రము కేంద్ర గవర్నమెంట్ ఇయ్యగలదా? అలాంటి దమ్మున్నప్పుడు ఇలాంటి చట్టాలు పెట్టుకోండి. డ్రైవర్ మీద కూడా ఎఫెక్ట్ పడదు. డ్రైవర్ సాఫీగా డ్రైవర్ డ్యూటీ డ్రైవర్ చేసుకుంటాడు. దయచేసి అమిత్ షా గారు, మీకు కాళ్ళు మొక్కి చెప్తున్నాము, ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోవాలి. లేదా ఇందులో మాకేమన్నా బెనిఫిట్ ఉండే, డ్రైవర్లకి ఏమన్నా ఉపాధి కలిగించేటట్టు, డ్రైవర్లకి ఏమన్నా, డ్రైవర్కి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మీకు తెలియదు. మీరు ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని మీ కారు నడిపేది కూడా ఒక డ్రైవరే. అలాంటి డ్రైవర్ ఏమి పెట్టుకొని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అసభ్యకరమని మేము మా డ్రైవర్ల అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాము. దయచేసి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఒకటే కోరుకుంటున్నాం. జై డ్రైవర్.